గుడ్ మార్నింగ్ అండి, నేను డాక్టర్ సృజన, పార్థా డెంటల్ వరంగల్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. మనకి పార్థా డెంటల్ వరంగల్ లో జేపీఎల్ రోడ్ లో స్టేట్ బ్యాంక్ సర్కిల్ పక్కన కాంప్లెక్స్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉందండి. మనకి పార్థా డెంటల్ లో కన్సల్టేషన్ అనేది ఫ్రీ కాబట్టి ఎవరికైనా డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఫ్రీగా కన్సల్ట్ అయ్యి మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై చేసుకోవచ్చు అండి. లైక్ ఈరోజు మనం స్మైల్ డిజైనింగ్స్ గురించి మాట్లాడదామండి. స్మైల్ డిజైనింగ్స్ అంటే ఎక్స్ట్రీమ్ డెంటల్ మేక్ ఓవర్. ఇవేంటి అంటే చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ప్రొఫెషనల్ కాలేజెస్కి వెళ్తూ ఉంటారు కదండి. వాళ్ళకి ఎక్కువ పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉండడము, పళ్ళ విరిగిపోయి ఉండడము, ఫ్లోరోసిస్ కండిషన్స్, ఇలాంటి కండిషన్స్లో మనకి కాస్మెటిక్గా కొంచెం ఈస్థెటిక్గా కాస్మెటిక్గా కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్లో మనము ట్రీట్మెంట్ అనేది ఫాస్ట్గా చేయించుకోవచ్చు, మన స్మైల్ అనేది మేక్ ఓవర్ చేసుకోవచ్చు అండి. మనం అలాంటి కండిషన్స్లో ఇలాంటి స్మైల్ డిజైనింగ్ కండిషన్స్ కొన్ని మనం ఇప్పుడు చూద్దాము. సో ఇలాంటి ఇది ట్రీట్మెంట్కి ముందు అండి, ట్రీట్మెంట్ తర్వాత అండి. ఇలా ఈ కండిషన్లో ఏంటి అంటే పళ్ళ మధ్యలో గ్యాప్స్ క్లియర్గా మనం చూడవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే పళ్ళు అనేవి చాలా డార్క్ కలర్లో ఉన్నాయి. సో ఇలాంటి కండిషన్స్లో మనకి ఈస్థెటిక్గా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. సో ఈ కండిషన్స్లో మనం తొడుగులు అనేది వేయించుకోవచ్చు అండి, లేదా విరేస్కి వెళ్ళొచ్చు. సో ఇది పోస్ట్ ఆపరేటివ్ అండి. ట్రీట్మెంట్ అయిపోయాక మనకి క్లియర్గా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇది కూడా సేమ్ కండిషన్ అండి. ఫస్ట్ దాంట్లో ఏంటి అంటే ఇందులో ఒక ఒక ఫస్ట్ రెండు పళ్ళలో సరిగ్గా ఉంది, ఇక్కడ జనరలైజ్డ్గా ఉందండి. సో ఇది ట్రీట్మెంట్ తర్వాత అండి, పైన కింద తొడుగులు అనేది వేయించిన తర్వాత స్మైల్ అనేది ఎంత బాగా మేక్ ఓవర్ అయినా మనం క్లియర్గా అప్రిషియేట్ చేయొచ్చు. సో ఈ కండిషన్ ఏంటి అంటే గమ్మి స్మైల్ అండి, అంటే చిగుళ్ళు అనేవి ఎక్కువ కంటి భాగాన్ని కవర్ చేస్తూ ఉంటుంది. సో మనకి స్మైల్ అనేది అంత బాగా ఉండదు. ఇది ట్రీట్మెంట్ తర్వాత అండి, అంటే క్రౌన్ లెంగ్తనింగ్ ప్రొసీజర్ అంటారు దీన్ని. చిగుళ్ళు అనేవి కొంతవరకు కట్ చేసేసి మనకి క్రౌన్ లెంగ్త్ అనేది, మన పంటి లెంగ్త్ అనేది పెంచడం జరుగుతుంది. సో మనం క్లియర్గా మనకి ప్రీ ఆపరేటివ్ పోస్ట్ ఆపరేటివ్ పిక్చర్స్ కనుక చూస్తే తేడా అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇదొకటి ఏంటి అంటే ఇది పళ్ళు అనేవి ఎక్కువ వీక్ అయిపోయి పుచ్చు అలాంటివి రావడం వల్ల విరిగిపోయిన కండిషన్ అండి. ఈ కండిషన్లో కంప్లీట్గా అన్ని పళ్ళకి తొడుగులు క్రౌన్స్ అనేది వేయించుకున్న తర్వాత స్మైల్ అనేది ఇంత బాగా మేక్ అవుతుంది. సో ఈ కండిషన్ ఏంటి అంటే ఫ్లోరోసిస్ అండి, అంటే చిన్నప్పుడు మనము తాగే నీళ్ళల్లో ఫ్లోరైడ్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల పళ్ళ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. సో ఈ కండిషన్లో కూడా పళ్ళు అనేవి ఎక్కువ ఎల్లోయిష్ కలర్, బ్రౌనిష్ కలర్, ఇంకా ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఏంటి అంటే పళ్ళు వీక్ అయితే విరిగిపోవడం జరుగుతుంది. సో ఈ కండిషన్లో పళ్ళు అనేవి మనకి కనిపించడానికి, బాగా ఉండడానికి, ప్లస్ పళ్ళు స్ట్రెంత్ అనేది పెంచడానికి క్రౌన్స్ అనేవి వేయించుకుంటే బాగుంటుంది.